హలో అండి, అందరూ బాగున్నారా? మేమందరం బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మండే అండి. పొద్దున్న 5:15 అలా లేచాను, కానీ టైం చూసారు కదా, 5:45 అయ్యింది. వాకింగ్కి వెళ్దామని ఇంకా పొద్దున్నే లేచానమాట. ఇంకా ఈరోజు September 16 నుంచి రోజు వాకింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా చీకటి చీకటిగానే ఉంది బయట, అయితే పావు తక్కువ అయిందంతే. కొంచెం వెలుగు వచ్చిన తర్వాత మేడ మీద కూడా షూట్ చేద్దామని చెప్పి అనుకున్నాను అన్నమాట. వాకింగ్ అంటే నేను ఏ పార్కుకో లేకపోతే ఏ గ్రౌండ్కో వెళ్ళాను అని అనుకుంటారేమో, కాదండి. వాకింగ్ అంటే నాకు మా మేడ మీదే అన్నమాట. మా మేడ అంటే మాది అపార్ట్మెంట్ పైన బిల్డింగ్ మీద అన్నమాట. మేడ మీదే నేను వాకింగ్ చేస్తాను. నాకు ఎందుకో అదే కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు కిందకు వచ్చేయచ్చు కదా, అందుకని చెప్పేసి అక్కడే వాకింగ్ చేస్తాను అన్నమాట. మ్యాక్సిమం పొద్దున్న సాయంత్రం ఇలా చేస్తున్నాను. ఇదివరకు మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో కూడా 10,000 steps కంపల్సరిగా వేయాలి అని డిసైడ్ అయ్యి 10,000 steps వేసేదాన్ని. ఇప్పుడు కూడా ఇంకా అదే ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాను. మళ్ళీ యాజ్ యూజువల్కి వచ్చానండి. నా బాడీ షేప్ కానీ నార్మల్ థింగ్స్ కానీ అన్నీ నార్మల్గా వచ్చేసినాయి. కానీ మా వెయిట్ లాస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ నేనున్న వెయిట్కి నా హైట్కి చాలా తగ్గాలి. సో వాకింగ్ చేశాను, 6:20 అలా అయింది టైమ్. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. చెప్పాను కదా కంఫర్టబుల్గా ఉంటుంది నాకు మేడ మీద వాకింగ్ చేస్తే. నాకు మెయిడ్ ఉన్నారు, ఆవిడ 7:00 వస్తుంది అన్నమాట. ఈ లోపల నేను కొన్ని పనులు చేసుకోవాలి, వంట కూడా చేసుకోవాలి. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే, నేను జాబ్ కూడా చేస్తానండి. నాకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జాబే అన్నమాట. యూట్యూబ్ నుంచి ఇప్పటి వరకు డబ్బులు అయితే రాలేదు, మోస్ట్లీ ఇప్పుడు వస్తాయని నేను అనుకుంటున్నాను. సో ఇదే నాకు జాబే నాకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కాకపోతే యూట్యూబ్లో మా ఫ్యామిలీలో ఎవ్వరూ లేరు, నేనే ఫస్ట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 4 years నుంచి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఇప్పటి వరకు అయితే ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోలేదు. సో ఇవన్నమాట నా గురించి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇందాక రాజ్మా గ్యాస్ మీద పెట్టాను కదా, రాత్రి నానబెడదాం అనుకున్నాను. అంటే సండే నైట్ మర్చిపోయాను, అందుకని వాకింగ్కి వెళ్ళే ముందర నానబెట్టాను అనమాట. ఒక అరగంట సేపు నానిని అంతే. కుక్కర్లో వేస్తే ఇంకా మంచిగా ఉడికేవి, కానీ నార్మల్గానే పెట్టేశాను అనమాట పొయ్యి మీద. రాజ్మా ప్లస్ ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఎగ్ ఈ రెండు తీసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. నాలాగా అంటే 35 నుంచి 45 మధ్యలో ఉన్న వాళ్ళకి, ప్లస్ 30 దాటింది అని అంటే మనకి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫీమేల్కి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదండి. కాళ్ళు నొప్పులని, నడుము నొప్పని, ఓవర్ వెయిట్ వల్ల ప్రాబ్లం, ప్రీ డయాబెటిక్, ఎస్పెషల్లీ థైరాయిడ్, ఇలా బోన్ సెన్సిటివిటీ ఎక్కువ అయిపోతుంది అన్నమాట అని నేను కూడా ఫీల్ అవుతున్నది. ఎస్పెషల్లీ నాకు కూడా ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోవాలని నేను మ్యాక్సిమం అనుకుంటానండి. కాకపోతే ఏంటంటే, నేను జాబ్ కూడా చేస్తాను, పొద్దున్న 9:00 వెళ్ళి సాయంత్రం 8:39 వస్తాను, నాకు టైం సరిపోవట్లేదు అనమాట. నేను ఎప్పుడు అనుకుంటాను నాకు 45 years వచ్చే వరకు జాబ్ చేయాలి, ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి మంచిగా వాకింగ్ చేసుకోవాలి, నా పనులు నేనే చేసుకోవాలి, దేవుడికి దీపం పెట్టుకోవాలి, మంచిగా ఫుడ్ తినాలి, ఇలాంటివన్నీ అనుకుంటాను అనమాట. కోడిగుడ్డు కూడా పొయ్యి మీద పెట్టేశాను కదా, మిగిలిన గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆఫీస్ నుంచి గులాబీ మొక్కను తెచ్చానని చెప్పేసి అన్నాను కదా, ఈ మొక్కను మొత్తం ట్రిమ్ చేస్తాను, బోర్డు చేస్తాను అనమాట, ఆకులు కూడా తీసేసి. నేను ఇలాంటి మొక్కని ఒకసారి హైబ్రిడ్ గులాబీ ఇది తీసుకొని వచ్చాను, పెద్దగా ఎదిగింది, పువ్వులు గుత్తులు గుత్తులుగా బాగానే పూసింది. అప్పట్లో మెస్ గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్కి మెస్ ఉండేది కాదనమాట. సో గ్రిల్ బయటకు కూడా వెళ్ళిపోయింది. హైబ్రిడ్ కాబట్టి దాని స్టెమ్ కొంచెం స్ట్రెంగ్త్గా ఉంటుంది, చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది. అది నేను ఇంకా నాకు బాగా పెద్దది అయిపోయేసరికి కట్ చేయడానికి ఇబ్బంది అయిపోయింది, ముళ్ళులు గుచ్చుకుపోవడము, ఆ ఎరగకపోవడము, ఆ కొమ్మలు ఇంత చిరాకు వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి గులాబీ మొక్కలు పెంచొద్దు అని అనుకున్నాను, కానీ ఇవి అలా పడున్నాయి కదా అని చెప్పి తీసుకొచ్చాను అనమాట.
చూసారా, కొత్త కొత్త చిగురులు రావడానికి కూడా ఉన్నాయి ఈ కొమ్మలు. కానీ ఎంత చిన్నగా పెంచుకుంటే అంత మంచిది అని చెప్పి కట్ చేసాను అన్నమాట. ఇంకో మొత్తం ఉన్న ఆకులన్నీ పీకేసి పాడేశాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత బట్టలు, యాక్చువల్గా నేను ఆఫీస్కి వేసుకెళ్ళే బట్టలన్నీ కూడా ఐరన్ చేపించుకుంటానండి కంపల్సరిగా. ఐరన్ లేకుండా నేనైతే ఆఫీస్కి ఏ బట్టలు వేసుకెళ్ళను 99.9%. ఇంకో నేను వాచ్మెన్ని పిలవలేదు కాబట్టి నేనే మూట కట్టేసి కుర్చీలో పెట్టాను. ఇలా మూట డైరెక్ట్గా తను పట్టుకెళ్ళిపోతాడులే అని చెప్పి, యాక్చువల్గా మా పాత వాచ్మెన్ వెళ్ళిపోయారనమాట, నేను తననే పిలుస్తాను, తనైతే బాగా చేస్తాడు. నాకు కొన్ని కొన్ని ఏంటి అని అంటే, నేను ఎక్కడన్నా ఫిక్స్ అయ్యాను అని అంటే అక్కడే అన్నీ పెట్రోల్ ఒకటే పెట్రోల్ బంక్లో కొట్టిస్తా, గ్రాసరీస్ ఒకటే దాంట్లో తెప్పిస్తా, తీసుకుంటాను కూడా, ఐరన్ కొన్ని చోట్లే చేపించుకుంటాను, ఇలాంటివన్నీ చేస్తాను అన్నమాట. చెప్పులు ఒకటే దగ్గర కొంటాను, ఇలాంటివి ఉంటాయన్నమాట నాకు. సో అందుకని చెప్పి తనకే ఇవ్వాలి అని మూట కట్టేసి పక్కన పెట్టాను అన్నమాట. ఈరోజు కీర తీసుకొని వెళ్తున్నాను, క్యారెట్ కూడా ఉంది. కానీ క్యారెట్ ఇది కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అన్నమాట, మధ్య మధ్యలో ముక్కలు తినేస్తున్నాను. నాలాగ మీలో ఎంతమంది చేస్తారో అనేది కమెంట్స్లో చెప్పండి. ఇలాగ చాలామంది తింటానే ఉంటాము. వీడియో కోసమని సపరేట్గా నేను అలాగేం చేయనండి. నేను పొద్దున్నీ అంటే పొద్దున్న నేను లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళే వరకు ఏం జరుగుతుంది అనేది జెన్యున్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈరోజు ఈజీగా అయిపోయే కూర టొమాటో కూర, నేను అది చేస్తున్నాను అన్నమాట. నాకు ఎప్పుడు ఒక సార్ ఉంటారు మా ఆఫీస్లో, గణేష్ సారు, ఆయన పిలుస్తారనమాట నన్ను. ఆయన డిజిగ్నేషన్ వైజ్ నాకంటే చాలా పెద్ద పర్సనాలిటీ. డిజిగ్నేషన్ వైజ్ చాలా మన అందరితోనూ మింగిల్ అయిపోయేలాగా ఉంటారనమాట. ఆయన ఏం కూర అమ్మా ఇవాళ అంటే, టమాటా కూర సార్ అంటాననుకో. అప్పుడు ఆయన అంటారు, ఈజీగా అయిపోద్ది కదమ్మా నీకు అంటారనమాట. నేను టమాటా కూర ఎప్పుడు వండినా నాకు గణేష్ సార్ మాటలు గుర్తొస్తాయి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసము చెప్పాను కదా, రాజ్మా ఉడకబెట్టాను, ఒక గుడ్డు, అలాగే ఇందాక కీర కూడా కట్ చేశాను కదా, ఒక 4-5 ముక్కలు కీర ముక్కలు తీసుకున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే బాక్స్, లంచ్ బాక్స్ వైట్ రైస్ తీసుకెళ్తున్నాను ఇవాళ. టమాటా కూర చెప్పాను కదా, నాకు ఎప్పుడు గణేష్ సార్ గుర్తొస్తారు నా టమాటా కూర వండినప్పుడు. టమాటా కూరని తీసుకెళ్తున్నాను అనమాట. నాకు పెరుగన్నం కంపల్సరీ, ఏం కూర లేకపోయినా కానీ పెరుగన్నంతోనన్నా నేను మంచిగా అన్నం తింటాను. పెరుగులోకి నంచుకుంటా కంపల్సరీ ఏదో ఒకటి, కూర కానీ పచ్చడి కానీ ఏదైనా. మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే రోటి పచ్చళ్ళు మా సైడ్ మేము ఎక్కువ చేసుకుంటాం, నేను కూడా అది ఎక్కువ చేస్తాను. నాకు ఆ రోటి పచ్చడి అంటే కూడా చాలా ఇష్టము. మా అమ్మమ్మ ఉన్నప్పుడైతే మేము బేసిక్గా మా 4 మా ఇంటి మీద పడి తినేవాళ్ళం అని చెప్పేసి ఇదివరకు వీడియోల్లో కూడా చెప్పాను కదా, ఏదున్నా మేము అక్కడి నుంచి తెచ్చుకొని మా ఇంటికాడ తింటమే అనమాట. సో మా అమ్మమ్మ మా 4 మావయ్యాలు కలిసి ఉండేవాళ్ళు. సో అక్కడి నుంచి తెచ్చుకుంటాం వంకాయ పచ్చడి, వంకాయ కొత్తిమీర, కొత్తిమీర పచ్చడి ఇలాంటివన్నీ చేసేదన్నమాట మా అమ్మమ్మ. అవన్నీ తెచ్చుకుని ఇక్కడ మేము తినేవాళ్ళం మా ఇంటికాడ. మా అమ్మమ్మది మా నాన్నమ్మది ఒకటే ఊరన్నమాట, చంద్రారం. సో పనంతా అయిపోయిన తర్వాత గ్యాస్ తుడుస్తున్నాను. బేసిక్గా నాకు ఈ క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను చెప్పాను కదా ఓన్లీ 45 ఇయర్స్ వరకు పని చేయాలి, ఆ తర్వాత నా పనులు నేనే చేసుకోవాలి అని అంటే ఇవన్నీ అన్నమాట. అప్పటికి మన బోన్స్ కొంచెం స్ట్రెంత్గా ఉండాలి కదా, అందుకనే కొంచెం మంచి ఫుడ్ తినాలి. 99.9% మంచి ఫుడ్ తినాలి, మంచిగా ఎక్సర్సైజెస్ చెయ్యాలి. అంటే జిమ్కి వెళ్ళిపోయి డైటింగ్లు చేసేసి ఇలా కాదు, మన బాడీకి మనం ఎంత సపోర్ట్ చేస్తుందో అంతవరకు చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. మ్యాక్సిమం నేను అనుకున్నాను అని అంటే చేసేస్తాను, కానీ ఈ మధ్యన కొంచెం నాకు కూడా కొంచెం ఒంట్లో బాగోక అలా ఉంది. హాస్పిటల్ చుట్టూరు తిరిగి ఆఫీస్లో కొంచెం ప్రెషర్ ఎక్కువ అయ్యి ఇలా ఉందన్నమాట. నాకు ఇంకొక భయం ఏంటంటే ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువైందంటే మళ్ళీ లావ్ అయిపోతాను, ఇంకా లావ్ అయిపోతాను, ఇలాంటి భయాలు కూడా నాకు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను విజయవాడలో ఉన్నప్పుడు ఈ ఇష్యూని ఫేస్ చేశాను. పొద్దున్న 10కి వెళ్తే సాయంత్రం 10 ఇంటికి వచ్చేది. అక్కడైతే ఘోరంగా, అక్కడ సింగిల్ ఎంప్లాయ్ అనమాట మా టీంలో, అది నేను ఒక్కదాన్నే
అందుకని చెప్పేసి అప్పుడైతే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయిపోయి ఇంటికి కూడా పని తీసుకొని వెళ్ళి పని చేసి ఇలా చేసేదాన్ని అనమాట. ఆ సిచ్యువేషన్స్ వద్దురా బాబు నాకు అనుకుని ఇంకా ఎక్కడెక్కడ వదిలేయాలి, ఈ ఏజ్లో నాకు ఏంటి టెన్షను అని అనుకొని లైట్ తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఏంటో నేను అలా తీసుకోలేకపోతున్నాను. ఈ విషయంలో అయితే నేను చాలా మారాలి, ఆఫీస్లో జరిగినవన్నీ ఆఫీస్లోనే వదిలేసి వచ్చేయాలి అని డిసైడ్ అయ్యాను. చూడాలి, ఇంకా గ్యాస్ కూడా తుడిసేసిన తర్వాత బయట ముగ్గు పెడుతున్నాను. బేసిక్గా నాకు కొన్ని ముగ్గులే వచ్చు, నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా. కానీ ఆ కొన్ని కూడా నేను ఎప్పుడు తిప్పి 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 అయ్యే పెడతానమాట. ఒక్కొక్కసారి ఆ ముగ్గులు నేనే వేస్తాను కదా, నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట, మంచిగా పెట్టాను అని అనిపిస్తుంది. నేను ఎలా పెడుతున్నాను అనేది మీరు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. యాక్చువల్గా ఇది అరేపకాప మొక్క, ఒక 80 రూపీస్ 60 రూపీస్ పెట్టి తెచ్చాను. బుడ్డి మొక్క మంచిగా ఎదిగింది, గాలేస్తుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటు ఇటు అటు ఆకులు ఎండిపోతున్నాయి అన్నమాట. ఎక్కువ గాలేసేస్తుంది మళ్ళీ. ఇప్పుడు చల్లగా కూడా ఉంది వెదరు. ఈరోజు నేను వేసిన ముగ్గు అయితే అదనమాట, 5 చుక్కల మిల్కిల ముగ్గు. ఇంగో ఇది నా బ్రేక్ఫాస్ట్ రాజ్మా. కొంచెం ఉప్పు వేస్తే బాగుండేదని అనిపించింది. బేసిక్గా ఉప్పు కారాలు అవన్నీ మా సైడ్ అయితే మేము ఎక్కువ తినము, సో నేను కూడా ఎక్కువైనా అనమాట, చాలా తక్కువ వేస్తాను. ఇంగో రాజ్మా ఒక గుడ్డు, ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్. యాక్చువల్గా మన వెయిట్ని బట్టి ఈ ఇంత ప్రోటీన్ మనం తీసుకోవాలి ఇంటేక్ అని ఉంటుందంట, నేను ఒక డాక్టర్ చెప్తే విన్నాను. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి, కాల్షియం మనకు ఉండాలి, ఐరన్ కూడా మనకు ఉండాలి, అప్పుడు అన్ని విటమిన్స్ ఇంక్లూడింగ్ B12 విటమిన్ కూడా ఉంటుందంట మనకి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామందికి B12 విటమిన్ చాలా తక్కువ ఉంటుందంట. సో ఇవన్నీ తీసుకుంటే అట్లీస్ట్ మనకు కొంచెం అవన్నీ వస్తాయి కదా అనే ఫీలింగ్తో ఇంకా ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఇది వరకు బాగానే తినేదాన్ని, మళ్ళీ మధ్యలో మానేశాను, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఈరోజు నుంచి, అంటే సెప్టెంబర్ 16 నుంచి అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా చేసేసి త్వరగా ఇంకా స్నానం చేయడానికి వెళ్ళా. మధ్యలో టైం చూసుకుంటున్నా, ఎందుకంటే నాకు 1 మినిట్ కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా టైం క్యాలిక్యులేట్ చేస్తాను, ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు అంటారా చేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళడానికి నేను ఇలా రెడీ అయ్యానమాట. యాక్చువల్గా పింక్ టాప్, ఎల్లో జగ్గింగ్, ఈ జగ్గింగ్ కొనుక్కొని 4 ఏళ్ళు ఎన్నో అయ్యింది, ఫస్ట్ టైం వేసుకున్నాను అనమాట. ఇది గో కలర్స్ది, సో ఇది కొంచెం ఎల్లో మ్యాచ్ ఉందన్నమాట, అందుకని వేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేస్తారు కదండి.